ఒక ఏసీపీగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? టీ తాగడాక మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. బయట ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా మీ అమ్మాయి గురించి? ఏదేదో చెత్త కాసిప్స్, అసహ్యం ఉంది మీడియా అటెన్షన్ అంతా. రమేష్ రావు గారు అంటే పెద్ద వ్యక్తి అండి. ఫస్ట్ మీరు అడగాల్సింది మీ కూతుర్ని, ఈమెకి ఆయన గారికి మధ్యలో ఏం జరిగిందో అని చెప్పి. మీ అబ్బాయి కూడా పోయాడంటారు కదా, ఏవో కాలేజ్ గొడవల్లో. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా గొడవలు, యాంటీ సోషల్ బిహేవియర్? వాడు నీ బాయ్ ఫ్రెండా? వాడు ఎక్కడున్నాడో తెలుసా? నా కస్టడీలో. బయటికి రాడు. కాకినాడలో ఏవో గొడవలంటా, వాడి మీద ముందే ఏదో కేసులంటా, అవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు బ్రతకాలన్నా బయటికి రావాలన్నా రేపు నువ్వు ఏం మాట్లాడతావో దాని మీద ఆధారపడింది. గరెట్? ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అపర్ణ మరియు రమేష్ రావును విచారించి నిజాలను బట్టబయలు చేయగలరా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సౌత్ జోన్ క్రికెటర్ అపర్ణ కేసు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. నౌ ది బోర్డ్ విల్ డిసైడ్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్టర్ రిసీవింగ్ రమేష్ రావు ఎక్స్ప్లనేషన్. Ladies and gentlemen, good morning. Let it be on record that you are sitting in front of the committee appointed by the BCCI to investigate the allegations of sexual harassment and abuse of women cricketer by South Zone Chairman Mr. Ramesh Rao. I too am very disturbed and upset because these false allegations have been put on me. I humbly request you to sort it out as soon as possible. Endukante ee society lo na paruku sambandhinchina vishayam sir, and I personally believe that we should play in a healthy atmosphere. Miss Aparna, సడన్ గా నవంబర్ 2017 నుంచి మీరు ప్రాక్టీస్ రావడం మానేశారు. మేబీ నో ది రీజన్. జరిగింది చెప్పు. చెప్పమ్మా, తనకి యాక్సిడెంట్ అయింది కదా అపర్ణ. This is a classical example sir, మీ ముందే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. విన్నారు కదా సార్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ సార్, క్లియర్. లిల్లీ నువ్వు ఈ రోజు తీసుకోబోయే డిసిషన్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది సార్. ఫోర్స్ చేస్తున్నాడు సార్, దిస్ ఇస్ నాట్ రైట్. మిస్టర్ చైతన్య, ప్లీజ్ బీ క్వైట్. మిస్ అపర్ణ దేవి, మిస్టర్ రమేష్ రావు మిమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేశారని మార్చ్ 17th బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఇస్ ఇట్ ట్రూ సార్? దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్లెస్ సార్. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ అయితే నిజమై ఉంటే అప్పుడే ఆ రోజు కంప్లీట్ చేసి ఉండేది కదా. లిల్లీ నువ్వు ఇక్కడ వరకు వచ్చావు, జరిగింది చెప్పేకి జరగకూడదు. ఇతను ఇలా మీ అందరి ముందే నాకు అగేన్స్ట్ గా అబద్ధం చెప్పమని ఎలా ఫోర్స్ చేస్తారు సార్? దిస్ గర్ల్ ఇస్ మెంటలీ అండ్ ఎమోషనలీ అన్స్టేబుల్. డాక్టర్స్ కూడా ఇదే డిక్లేర్ చేశారు సార్. See, what is he doing, sir? See, ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావురా? What is this, sir? We can't tolerate this kind of behavior in this room. He's just hitting me. Come on, in the committee itself. No, wait! చంపేయాలా నేను? Sir, this is a very clear case of a dangerous criminal let loose. Mr. Chaitanya, మీరు calm గా ఉండకపోతే ఈ కేసు ని డిస్మిస్ చేసి ఆయన క్లీన్ చిట్ ఇవ్వాల్సి వస్తుంది. It's okay. ఎందుకు డిస్మిస్ చేస్తారు సార్ కేసు? నేను చెప్తున్నా కదా సార్, వాళ్ళు అరెస్ట్ చేశాడని. బట్ రేపిస్ట్ నా కొడుకు సార్. రేపిస్ట్ సార్? నన్ను పట్టుకొని అతను రేపేసి అంటాడేంటి సార్? అసలు ఏం చెప్తుంది సార్? ఇక్కడ నోన్మోయి అబద్ధాలు అడగ కూర్చో సార్. బోల్డ్ అంత మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాడి వల్ల చాలా మంది ప్లేయర్ సఫర్ అయ్యారు. అయినా వాడికి భయపడి ఏ ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అబద్ధం సార్, నా మీద ఏమైనా ప్లీజ్ గివ్ అస్ ఏ మూమెంట్ ప్లీజ్. మిస్ అపర్ణ, మీరు చెప్పండి, మిమ్మల్ని మిస్టర్ రమేష్ రావు హెరాస్ చేశారా లేదా?
Say yes or no. No. ఏం చేయకపోతే మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు? మీరు ఇలా అంటే చైతన్య మీద ఫాల్స్ అక్విజిషన్ కేసు ఫైల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా సార్? ఇస్ యువర్ డాటర్ మెంటలీ స్టేబుల్ అండ్ కాన్షియస్ ఆఫ్ వాట్ స్టేట్మెంట్ షీఈస్ మేకింగ్? తను ఎవరో నాకు తెలియదు. తనకి దీనికి ఏ సంబంధం లేదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరే కదా కంప్లైంట్ రేజ్ చేసింది. తను నాకు తెలియదు సార్. నాకు రమేష్ రావుకి వేరే గొడవ. అతను నాతో మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. నాకు కోపం ఎక్కువ, అందుకే వెళ్ళి కొట్టాను. కోపం ఇంకా తగ్గలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అతని రెప్యుటేషన్ నాశనం చేయాలని అతని మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టాను. నాకు గొడవలు పెట్టుకోవడం అలవాటు సార్. మారాలని చాలా ట్రై చేశాక నా వల్ల కాలేదు. నేను ఇంకా లైఫ్లో మారినని నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇందులో అపర్ణను ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? ఊర్లో పక్కింటి వాళ్ళకి దూరం బంధు సార్. 3 ఏళ్ల క్రితం 2 సార్లు చూశాను. క్రికెట్ ఆడేదని తెలుసు. అందుకే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తన పేరు వాడాను. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలియదు సార్. తనకి దీనికి ఏ సంబంధం లేదు. నా తప్పే సార్. చాలు సార్, చాలు సార్. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం. నన్ను వదిలేయండి. నో మోర్ డిస్కషన్ సార్, ప్లీజ్. వి ఆర్ వెరీ సారీ. వి అండర్స్టాండ్ వాట్ యు హావ్ గాన్ త్రూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్. మిస్టర్ చైతన్య, ఈ రోజు నీ కోపం వల్ల ఒక అమ్మాయి కెరియర్, ఒక జెంటిల్మెన్ రెప్యుటేషన్ స్పాయిల్ అయ్యాయి. నువ్వు ఇలానే ఉంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మిస్టర్ శ్రీకాంత్, ప్లీజ్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ. సార్, నేను మీకు ముందే చెప్పాను సార్, దిస్ కైండ్ ఆఫ్ అ క్రిమినల్ డజంట్ హ్యావ్ అ ప్లేస్ అవుట్ హియర్. దావ్ సార్, తీసుకెళ్ళండి. బాబీ ప్లీజ్. మన దారులు వేరు. ఎప్పటికీ కలదు బాబీ. నన్ను వదిలి వెళ్ళకు బాబీ, ప్లీజ్ బాబీ, బాబీ. Mr. Ramesh Rao, please be seated. We apologize you on behalf of the committee. No. Please, sir. Meeru naku apology cheppakoddu, sir. I need an apology from her, sir. Nenu cheptunnanu kada, sir. Focus, talent leni ilanti ammayilu ilage paiki raavalanukuntaru. Veela valle manchi players kuda sports ante bayapadutunnaru, sir. Meeku telusu kada, sir, naa track record gurinchi. Inka మిస్ అపర్ణ, ప్లీజ్ కామ్ డౌన్. చాలా ఇష్టం సార్, దట్ ఇస్ మై డ్రీమ్.
వీడి వల్ల నా డ్రీమ్ మొత్తం నాశమైపోయింది. దిస్ బాస్టర్డ్. కొన్ని విషయాలు అమ్మ నాన్న కూడా చెప్పలేకపోయాను సార్. మా వాష్రూమ్ కి వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడు. రైట్, ఐ యామ్ గోయింగ్ టు కిల్ యు. సౌత్ జోన్ క్రికెట్ ప్లేయర్ అపర్ణాదేవితో సెలెక్టర్ రమేష్ రావు ప్రవర్తించిన తీరుకు బోర్డు తరపున అపర్ణాదేవికి క్షమాపణ చెప్తున్నాం. అపర్ణ లాంటి మంచి ప్లేయర్ టీంకు చాలా అవసరమని భావిస్తూ అపర్ణను తిరిగి నేషనల్ సెలెక్షన్ కు సిద్ధం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్ ను బోర్డు ముందుకు తీసుకొచ్చిన చైతన్యకు బోర్డు తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. జరిగిన దానికి కారణమైన మిస్టర్ రమేష్ రావును సెలెక్టర్ పొజిషన్ నుంచి డిస్మిస్ చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నాం. సగటు ఆడపిల్లలకు ఉండే భయం, కంప్లైంట్ చేస్తే ఏం జరుగుతుందో అని భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ టైంలో మాకు సపోర్ట్ దొరకదు. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, అందుకే భయం. కానీ మాలాంటి వాళ్ళ భయాన్ని ధైర్యంగా మార్చాలంటే you need to have someone special in your life, someone strong. ఒక ముక్కలు చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఒక కామ్రేడ్ ఉండాలి. ఆ కామ్రేడ్ ఎవరైనా అయిండొచ్చు, ఫ్రెండ్ అయిండొచ్చు, బ్రదర్ అయిండొచ్చు, పేరెంట్స్ అయిండొచ్చు. నా లైఫ్లో అలాంటి ఒక కామ్రేడ్ ఉన్నాడు. ఒక్కసారి కామ్రేడ్ అని పిలిచినందుకు, ప్రతిసారి నాతోనే ట్రావెల్ చేశాడు, నన్ను చాలా సపోర్ట్ చేశాడు, నా కోసం ఎన్నో ఎన్నో తట్టుకున్నాడు, చివరికి ప్రపంచంతో పోరాడాలా చేశాడు, నన్ను గెలిచేలా చేశాడు. అపర్ణాదేవి, వేర్ ఇస్ యువర్ కామ్రేడ్ నౌ? మళ్ళీ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు?